हेलो अंडी, वेलकम बैक टू अवर चैनल बानर रेसिपी सेसिविटी। ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ సగ్గు బియ్యం బెల్లం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఈ సమ్మర్లో ఇలాంటి హెల్తీ రెసిపీస్ని ట్రై చేయండి. అలానే నార్మల్గా చేసే పాయసం ఎప్పుడు కూడా చల్లారే కొద్దీ చాలా గట్టిగా అయిపోతుంటుంది కదా. సో ఈ వీడియోలో మీకు చల్లారిన తర్వాత కూడా పర్ఫెక్ట్ టెక్స్చర్తో బాగా క్రీమీగా అలానే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా ఈ పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా ఒక చిన్న బౌల్లోకి ఒక కప్పు వరకు సగ్గుబియ్యంని వేసుకోండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ని వేసుకుని వీటిని ఒక 1 to 2 hours పాటు నానబెట్టుకోవాలి. ఒక 1 or 2 hours పాటు ఈ సగ్గుబియ్యం నానిన తర్వాత చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం అనేది డబుల్ క్వాంటిటీలో అవుతాయి. అలానే ఇలా మెత్తగా నానుండాలి. ఇలా మెత్తగా నానిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 400 ml వరకు వాటర్ని వేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇందులోకి వాటర్ ఏం లేకుండా సగ్గుబియ్యంని మాత్రమే యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ సగ్గుబియ్యంని కుక్ చేసుకోవాలి. సో సగ్గుబియ్యం కుక్ చేసేటప్పుడు కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఆల్రెడీ సగ్గుబియ్యం అనేది నానాయి కాబట్టి వితిన్ 3-4 minutes లోపే చూస్తున్నారు కదా సగ్గుబియ్యం అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇప్పుడు ఇందులోకి 500 ml వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోండి. సో పాలు యాడ్ చేసేటప్పుడు కాస్త వేడి చేసి యాడ్ చేసుకోండి, మరీ చల్లటి పాలను యాడ్ చేయకండి. 500 ml వరకు పాలను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే మరో 5 to 6 minutes పాటు కుక్ చేసుకోండి. అంటే ఈ సగ్గుబియ్యం అనేది పాలల్లో కూడా బాగా కుక్ అవ్వాలి, అలానే ఈ పాలు కూడా కాస్త చిక్కపడాలి. సో చూస్తున్నారు కదా, ఇలా 5 minutes పాటు కుక్ చేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం అనేది కంప్లీట్గా కుక్ అయ్యాయి, అలానే పాలు కూడా కాస్త చిక్కపడ్డాయి. ఇప్పుడు ఇందులోకి 1 teaspoon వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోండి. సో బెల్లం వేస్తున్నాం కాబట్టి బెల్లం వేస్తే పాలు విరిగే ఛాన్స్ ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం యాడ్ చేసుకోవాలి. అదే మీరు బెల్లం ప్లేస్లో షుగర్ని యాడ్ చేస్తున్నట్టయితే స్టవ్ ఆఫ్ చేయాల్సిన పని లేదు. అలానే నేను ఏ కప్తో ఇది సగ్గుబియ్యం తీసుకున్నానో అదే కప్తో 1.5 cup వరకు బెల్లం తురుము యాడ్ చేస్తున్నా. స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది. సో మీ టేస్ట్కి తగినట్టు స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోండి. బెల్లం వేసిన తర్వాత అస్సలు కదపకండి, మూత పెట్టేసి ఒక 5 minutes పాటు అలా రెస్ట్ చేయండి. ఒక 5 minutes తర్వాత స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 tablespoons వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మీ చాయిస్కి తగినట్టు డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇక్కడైతే నేను కొన్ని బాదం అలానే కొన్ని జీడిపప్పుల్ని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నా. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వీటిని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాయసంలోకి యాడ్ చేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసుకుని అలానే బెల్లం వేసిన తర్వాత మిక్స్ చేయలేదు కదా, సో ఈ స్టేజ్లోని బెల్లం సిరప్ పాయసంలో అంత బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పాయసం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇక నేను 5 minutes పాటు చల్లార్చిన తర్వాత మిక్స్ చేస్తున్నా కదా, అయినా కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది. అలానే మీకు పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసి చూపిస్తున్నా. చూస్తున్నారు కదా, పాయసం అనేది క్రీమీగా పర్ఫెక్ట్ టెక్స్చర్తో వచ్చింది. సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా క్రీమీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, అలానే చాలా హెల్తీ కూడా కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.